నమస్తే ప్రస్తుతం నా ముందు రెడ్డి జాగృతి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మాధవరెడ్డి ఉన్నారు ఇటీవల పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్లపై తీవ్రస్థాయిలో అటు పొలిటికల్ సర్కిల్లో ఇటు బీసీ సంఘాలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు కూడా తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనతో గారు ఉన్నారు వారి మాటలను విందాం మాధవరెడ్డి గారు నమస్తే అండి నమస్కారం అండి ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా రెడ్ల పాలనలోనే అధికారం ఉంది అది కోట్ల విజయభాస్కర్ రెడ్డి కావచ్చు అదేవిధంగా రాజశేఖర రెడ్డి కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు నేదురుమలి జనార్దన్ రెడ్డి రూలింగ్ అంతా మీరే ఉన్నారు మరి ఈ రెడ్డి జాగృతి సంస్థ ఏంటి అసలు దాని ముఖ్య ఉద్దేశం ఏంటి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంతకుముందుకు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కానీ పోలీ పటేల్ వ్యవస్థ కానీ అందరూ కూడా రెడ్లందరూ కూడా గ్రామాలలో పట్టు సాధించడం కోసం గ్రామ పరిపాలనలో భాగంగా ఉండేది ఆ తర్వాత భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత ఎవరైతే ఆ గ్రామాలలో ప్రజాసేవ చేస్తారో వాళ్ళు ఎన్నికల ద్వారా ఎన్నుకోరు ఆ తర్వాత తదనంతరం వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అయ్యారు ఎమ్మెల్యేలు అయ్యారు ముఖ్యమంత్రులు అయ్యారు ఈ మధ్య కాలంలో సరే జరుగుతుంది రెడ్డి జాగృతి అనేది ఏంటంటే రెండు వేల పదహారులో మా యొక్క సంస్థను మేము నిర్మించడం జరిగింది మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో స్టడీ సర్కులు గురుకులాలు అంటే రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కులు మాకు రావట్లేదు మా ముఖ్యమంత్రి గతంలో పాలించిన కూడా రాజ్యాంగం ఇట్లే రాసినట్టు రాజ్యాంగంలో రెడ్లకు హక్కులు లేనట్టు ఆ విధంగా ఉంది కాబట్టి మేము రెండు వేల పదహారులో ఒక రెడ్డి జాగ్రత్త సంస్థను నిర్మించి మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలలో వాట మీరు అన్ని సంక్షేమ పథకాలు చూడండి ఇప్పటివరకు ఏ సంక్షేమ పథకంలోనూ పూర్తి స్థాయిలో వాటా లేదు అంటే కేవలం రెడ్లు అనే పేరు ఉన్నది కాబట్టే మమ్మల్ని సంక్షేమ పథకాలకు దూరం చేసిర్రు ఆ సంక్షేమ పథకాలలో మేము నష్టం జరుగుతుంది కాబట్టి మీరు ఉదాహరణ తీసుకొని అన్ని అన్ని కులా అన్ని కులాలకు కూడా స్టడీ సర్కిల్లు గురు గురుకులాలు ఇచ్చారు కానీ రెడ్లకు ఎందుకు ఇవ్వలేదు అంటే అక్కడ అన్యాయం జరుగుతుందని అంటే మిగతా అన్నీ కూడా ఈరోజు ఏదైతే వ్యవసాయదారులు మేము వ్యవసాయదారులం రైతులు అనేది కామన్గా రెడ్లు అనేది వ్యవసాయం చేసుకున్నటువంటి వ్యక్తులు మేము అన్ వ్యవసాయానికి ఏదైతే అనుబంధం ఉందో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని డిమాండ్తో మేము కొట్లాడుతున్నాం ఇలా కార్పొరేషన్ అన్ని కులాలకు ఉన్నాయి మా కార్పొరేషన్ రెడ్డి కార్పొరేషన్ కావాలని గత నాలుగు సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తాం అంటే రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన హక్కులు మాకు రావట్లేదు కాబట్టి మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం మేము పోరాటం చేయడానికి రెడ్లను మీరు అంటున్నట్లు రెడ్లను గ్రామాల్లో భూస్వాములు అంటుంటారు మీరు ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళు మీకు రిజర్వేషన్ ఎందుకు భూస్వాములు అనే వ్యక్తులు ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తులు కాదు కులం అగ్రకులం అంటే ఆ రోజు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు ఆ తర్వాత బీసీ కులాలు ఏదైతే అగ్రకులం ఉన్నారో అగ్రకులం అని అంటే అంటే ఆర్థికంగా డబ్బులు ఉన్నటువంటి కాదు అర్థం కాదు ఆ రోజు భూమి ఉన్నటువంటి వాట వాస్తవం అది ఆ రోజు ఎవరైతే వ్యవసాయం చేసిరో వ్యవసాయం చేసిన వాళ్లకు ఏంది పశువులు మేపుకోవడానికి వ్యవసాయం చేయడానికి భూమిని వాడుకోరు కాబట్టి ఆ రోజు భూమి ఉంది భూమికి లేదు ఆ రోజు భూమి అనేది మా దగ్గర పశువులు ఉండే ఆ పశువులు మేయడానికి కొద్ది స్థలం భూమి ఉంటుండే ఆ భూమి ఏంది భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరైతే దీన్ని మేపుకుంటారు ఎవరైతే దీన్ని చదువు చేస్తారో ఎవరైతే దీన్ని వ్యవసాయం చేస్తారో దానివల్ల వాళ్ళ పేర్ల మీద వచ్చింది దానివల్ల వాళ్ళకి భూమి అన్నమాట వాస్తవం కానీ భూమి ఆ రోజు ఆదాయం కాదు ఈరోజు భూమి రేట్లు పెరిగి ఈ ఆదాయం అయింది ఆ రోజు కష్టపడితే నాలుగెకరాలకు ఐదు ఎకరాల పొలం ఉంటే కష్టపడితేనే ఆ వడ్లు వండించేవారు ఆ కష్టం చేయడానికి కష్ట కష్టపడే తత్వం ఉంది కాబట్టి మేము కొద్దిగా స్థలాన్ని మేము చదువు చేసి వ్యవసాయం చేసినాం కాబట్టి ఆ భూమి మాకు ఉండేది ఇలా హైదరాబాద్లో చుట్టూ ఉదాహరణకు బోడుప్పలు ఉంటుంది అక్కడ దళితులు భూమి వ్యవసాయం చేసిరు వాళ్ళకు కూడా వందల ఎకరాలలో దళిత చేతులు ఉంది అట్లా అంటే వాళ్ళు ఏమైనా అగ్రవర్ణం చెందిన వాళ్ళ లేకపోతే వాళ్ళ ధనికుల ఎవరైతే వ్యవసాయం మీద ఆధారపడ్డ పడ్డి ఉన్నారో వాళ్ళు చేసి సదును చేశారు కాబట్టి వ్యవసాయం చేశారు కాబట్టి వాళ్ళకు భూములు ఉన్నాయి భూములు ఏదైనా ఫ్రీగా ఎవరు ఇవ్వలే ప్రభుత్వం ఇవ్వలేదు ఎవరైతే అప్పుడు ఆ పశువులు మేపుకోవడానికో లేకపోతే వ్యవసాయం చేసుకోవడానికో ఆ భూమి వాళ్ళకు వాళ్ళ వారసత్వంగా వచ్చింది రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేదలు కావచ్చు నిరుపేదలు మధ్యతరది వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఎంతో కాలంగా డిమాండ్స్ వినిపిస్తున్నాయి దానికి సంబంధించి అడుగైతే ముందుబాడని పరిస్థితి కానీ రాష్ట్రాన్ని లీడ్ చేసింది మేజ మెజారిటీగా రెడ్లే మరి ఎందుకు మీ సామాజిక వర్గానికి మీ మీ నాయకులే న్యాయం చేయలేకపోయారు సామాజిక వర్గానికి న్యాయం చేయాలంటే ఆ కులం వాళ్ళు చెందినవాల్సిన అవసరం లేదు వాళ్ళ అటువైపు ఆలోచన చేయలేదు మన వాళ్ళకు భూములు ఉన్నాయి నిమ్మలంగా వ్యవసాయం చేసుకుంటారు వాళ్ళు కొద్దిగా ఆర్థికంగానో లేకపోతే గ్రామాలలో పట్టున్నారు కాబట్టి వాళ్ళకి సంక్షేమ పథకాల గురించి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగ తెగలకు మాత్రమే రిజర్వేషన్లు కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు కానీ వాళ్ళకి అందేటి ఆ తర్వాత వాళ్ళు బీసీలు ఏదైతే ఉన్నారో ఇలా పోరాటాల ద్వారా అంటే మాకు ఇవి కావాలని అడగడం ద్వారా వాళ్ళు హక్కులు సాధించుకోగలిగారు కేవలం షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు మాత్రమే ఆ రోజు హక్కులు ఇచ్చారు రిజర్వేషన్లు ఇచ్చారు ఆ తర్వాత బీసీలు వాళ్ళు పోరాటాలు చేసి అనేక పోరాటాలు చేసి మాకు ఇది కావాలి రాజ్యాంగబద్ధంగా ఇది కావాలి అని అడిగిరు వాళ్ళు ఈ ఈరోజు కూడా మేము ఎదురడుగుతున్నాం ఈరోజు మాకు ఉన్నటువంటి భూములు అయితేంది ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగలేక భూములు అమ్ముకొని హైదరాబాద్కు వచ్చి చిన్న చిన్న పరిశ్రమల పరిశ్రమల మారారు కాబట్టి ఈరోజు మా పేదరికలకు పేద పేదల కోసం ఆలోచించి ఇలా మీరు గమనించండి రాష్ట్రంలో దాదాపు చనిపోతున్న రైతులందరూ కూడా ఎనభై శాతం మంది రెడ్లే వీళ్ళు వ్యవసాయ రంగము బాగులేదు కాబట్టి వ్యవసాయ రంగంలో నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి చనిపోయే రైతులందరూ కూడా ఎనభై శాతం మంది రెడ్డిలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ క్రైటీరియా తీసుకొని మేము ఈ విధంగా మక్కల కోసం పోరాటం కోసమే ఈ కార్పొ ఇది రిజర్వేషన్ ఈ జాగృత సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల ఇరవై తొమ్మిదిన మీరు ఒక సభ పెట్టబోతున్నట్టున్నారు రెడ్డి జాగృతి సభ అని పేరుతో దాని ప్రధాన ఉద్దేశం ఏంటి ప్రధాన ఉద్దేశం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ఒక హామీ ఇచ్చిండు ఇప్పటివరకు కూడా రెడ్డి కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయలేదు మేము రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు కావాలనే అనేక రోజుల నుంచి డిమాండ్ ఉంది దానికోసం పాదయాత్రలు చేసినాం బహిరంగ సభలు చేసినాం నిరసన దీక్షలు చేసినాం అవన్నీటికి అన్నిటి ఒక దగ్గర జమ చేసి ఈరోజు ఏంటంటే ఎన్నిక రాబోయే ఎన్నికలలో ఒక వాణిని వినిపించడానికి మాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల ముందు ఉంచడానికి ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది రెడ్డి కార్పొరేషన్తో పాటు కొన్ని డిమాండ్లు పెట్టినాం ఇలా వ్యవసాయ రంగం ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలి మాకు గురుకులాలు స్టడీ సర్కిల్ కావాలి అంటే కొన్ని ఒక ఏడు డిమాండ్లతోటి మేము ఈ బహిరంగ సభను నిర్వహిస్తూ ఉన్నాం అంటే జరగబోయే సభకు అంటే ఎల్లుండి జరగబోయేటువంటి సభకు మీ సంఘం అంటే మీ సామాజిక వర్గానికి చెందినటువంటి సంఘాల నాయకులు మాత్రమే ఆహ్వానిస్తున్నారా లేదంటే పొలిటీషియన్స్ కూడా ఆహ్వానిస్తున్నారా మేము కేవలం ఈ యొక్క ఈ సమావేశానికి ఎవరైతే జాతి కోసం పనిచేస్తూ ఉన్నారో జాతి ఔన్నత్యం కోసం జాతి హక్కుల కోసం పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని మాత్రమే వేదిక మీదకి పిలవాలన్న ఆలోచన ఉంది ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్న రాజకీయాల్లో ఉన్నటువంటి ఏ నాయకుని కూడా మేము పిలవద్దు అనుకుంటున్నాం ఎందుకంటే ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో హామీ ఇచ్చింది రెడ్డి కార్పొరేషన్ చేస్తాను ఇప్పటివరకు వేయలే అందులో ఆ పార్టీలు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ఉన్నటువంటి ఏ నాయకులు కూడా ఇప్పటి వరకు స్పష్టంగా రెడ్డి కార్పొరేషన్ మాట్లాడలేదు ముఖ్యమంత్రి దగ్గర కూడా మాట్లాడలేదు అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కూడా ప్రతిపక్ష నాయకులు కూడా ఎప్పుడు పోరాటం చేయలే మాకు మా ఈ సామాజిక వర్గం రెడ్డి కార్పొరేషన్ అడుగుతుంది మీరు ఎందుకు ఇవ్వరని అడగలే అడగనప్పుడు ఆ పార్టీ నాయకులు అయితేంది ఈ పార్టీ నాయకులు అయితేంది మా కోసం పోరాటం చేయని వాళ్ళు మా కోసం మా అక్కల గురించి మాట్లాడిన వ్యక్తులను మేము ఎందుకు మా వేదిక మీదకి పిలుస్తాం కాబట్టి మేము రాజకీయ నాయకులను పిలవద్దని ఒక నిర్ణయంతో ఉన్నాం ఎవరైతే జాతి ఔినత్యత్వం కోసం హక్కుల కోసం పోరా నిరంతరం పోరాడుతురో జాతి యొక్క ఎక్కడెక్కడ నష్టం జరిగితే వాళ్ళకు కాపాడుకోవడానికి ఎవరైతే సహకరిస్తారో వాళ్ళని మాత్రమే వేదిక మీదకి పిలుస్తాం అంటే పొలిటీషియన్స్ పిలిస్తేనే కదా వాళ్ళు చట్టసభల్లో మీ సమస్యలను ప్రస్తావించేది గతంలో తారామాతిపేటలో లక్షలాది మంది రెడ్లతో బహిరంగ సభ అయినప్పుడు చాలామంది పొలిటికల్ నాయకులు మేము ఈ రెడ్ల కోసం పోరాడతాం హక్కుల కోసం అని చెప్పారు కానీ ఆ పని చేయలేదు చేయలేదు కాబట్టి మరోసారి మేము మోసపోవడానికి సిద్ధం కలిగి మేమేమంటున్నాం మా సంస్థ ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగానూ ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఉండము మేము స్పష్టంగా ఏం చెప్తుందంటే మా హక్కుల గురించి పోరాడిన వ్యక్తులను మేమెందుకు స్వాగతిస్తాం మేమెందుకు ఇన్ని రోజులు మీరు గమనించండి ఈ రాష్ట్రంలో కేవలం పది శాతం మంది మాత్రమే రాజకీయ నాయకులు ఉన్నారు కేవలం పది శాతం మంది మాత్రమే ఆర్థికంగా ఉన్నోళ్ళు ఉన్నారు ఎనభై శాతం మా ఎనభై శాతం మంది ఆర్థికంగా రాజకీయంగా లేనోళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి ఏ నాయకుడు మాట్లాడాలి ఇన్ని రోజులు ప్రభుత్వాన్ని నినదించలేదు అడిగినప్పుడు ఆ రాజకీయ నాయకులను మేమెందుకు పట్టించుకుంటాం ఇన్ని రోజులు మాకు తెలియక అంటే మాకు ఈ హక్కులు ఉంటాయి రాజ్యాంగంలో రావు అనే ఉద్దేశంతో అంటే మాకు సమస్యలను మేము బయటకు చెప్పుకోలేకున్నాం కాబట్టి ఇన్ని రోజులు రాజకీయ నాయకుల పక్కన నుండి మేము వాళ్ళని ప్రోత్సహించాము కానీ ఈరోజు మా అక్కుల గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మా అక్కలను పట్టించుకున్నప్పుడు మేము వాళ్ళని ఎందుకు మా భుజాల మీద పైన మోస్తాం ఈరోజు వేరే కులస్తులు కూడా మా గురించి మాట్లాడుతూ ఉండరు గతంలో ఏ చంద్రశేఖర్ గారు మాట్లాడిరు నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిండు సతీష్ మాదిగ మా గారు మాట్లాడిరు వాళ్ళందరూ కూడా ఏంటంటే జాతి అవినత్యతతో మాట్లాడిరు జాతిలో ఉన్నటువంటి పేదరికం గురించి మాట్లాడారు వాళ్ళని మేము పిలవాల్సి ఉంది ఇలా కానీ మా మా కులంలో ఉట్టి మా ఆకుల గురించి మాట్లాడక మేము పడుతున్న బాధలు ప్రభుత్వానికి చెప్పలేక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వ పెద్ద మనిషి చెప్పరు ప్రతిపక్షంలో ఉన్నవారు ప్రభుత్వానికి చెప్పరు అలాంటప్పుడు మేము రాజకీయ నాయకులకు ఎందు పట్టించుకోవాలనేది మా ఆలోచన అంటే రెడ్లకు రెడ్లే శత్రువులు అంటారా రెడ్లకు రెడ్లే శత్రువు అని కాదు అంటే వాళ్ళు ఎక్కడైతే ఒక కులాన్ని గురించి బయట మాట్లాడితే ఇతర కులాల నుంచి ఓట్లు రావని ఒక భయం అంటే వాళ్ళు చేసే సేవ మీద వాళ్ళకు నమ్మకం లేకుండా అంటే రాజకీయాలలో వాళ్ళు అంటే ఇతర కులాలకు మా ఇప్పుడు ఇతర కుల నాయకులు వాళ్ళ కుల గురించి మాట్లాడుకుంటారు బీసీలు బీసీల కుల గురించి మాట్లాడుకుంటారు ఎస్సీలు ఎస్సీల కులం గురించి మాట్లాడుకుంటారు కానీ రెడ్లు మాత్రం వాళ్ళ కులం గురించి మాట్లాడరు మా శత్రువులు అంటున్నారు వాళ్ళు మా శత్రువు కాదు మేము వాళ్ళ శత్రులు కానీ మా యొక్క రావాల్సిన హక్కులను ప్రజెంటేషన్ చేయలేకపోతురు ప్రభుత్వం నినందించకపోతురు ప్రభుత్వాన్ని అడగలేకపోతురు కాబట్టి మేము వాళ్ళని పిలవద్దు అనుకుంటున్నాం రీసెంట్గా రెండు మూడు రోజుల క్రితం కర్ణాటకలో జరిగిన ఒక రెడ్డి సంఘం సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్లు ఇప్పుడు పొలిటికల్గా దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి సో ఆ కామెంట్లు ఎలా చూస్తారు మీరు పొలిటికల్గా దుమారం లేపుతున్నాయని ఆలోచన తప్పది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక సమావేశానికి వెళ్ళిండు సమావేశంలో గత చరిత్రను చెప్పిండు ఇట్లుండాలని చెప్పిండు ఆనాడు రెడ్లకు పది ఎకరాల భూమి ఉండేది చాలా భూమి ఉండేది దానివల్ల ఊర్లలో పట్టుండేది అంటే వ్యవసాయం చేసి పది మందికి భోజనం పెట్టేవాళ్ళు ఈ రోజున ఆ భూమి అమ్ముకొని హైదరాబాద్కు రావడం వల్ల మనం ఆ పట్టు కోల్పోయినాం పది మందికి సేవ చేసే ఒకటి భాగ్యాన్ని మనం కోల్పోయినాం కాబట్టి పది ఎకరాలు ముం మినిమం పద ఐదు ఎకరాలు ఉంచుకోండి లేకపోతే కొనుక్కోండి మన సేవ చేసే భాగ్యం ఉంటుంది మన వాళ్ళు మనతో కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళకు మనం అనుసంధానం ఉంటుంది ఒక మాట చెప్పాను ఆ తర్వాత ఏదో గతంలో జరిగినటువంటి రెడ్లను నమ్ముకుంటే ఏ రాజులైనా బాగుపడ్డరు రెడ్ల రెడ్ల ఒక అంటే రెడ్లను నమ్ముకుంటే ఎదుటి వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా ప్రాణత్యాగాలు చేయడానికైనా అంటే నమ్ముకుండి నమ్ముకొని పని చెప్తే చే ఎంత త్యాగాన్ని చేయడం చేసేనా మనం సక్సెస్ అవుతాం ఇతరులను ఒక ఒకరోజు ఇతర ఇతర కులాలను నమ్ముకొని ఓ రాజు ఓడిపోయింది చెప్పిండు దానిలో తప్పేముంది ఒక మీటింగ్ పోయినప్పుడు గత చరిత్ర ఆ కులానికి ఉన్నటువంటి చరిత్రను ఉన్నటువంటి గొప్ప వాళ్ళ కీర్తిని కీర్తించడం తప్పేం కాదు అంటే ఎవరినైనా ఇన్స్పైర్ చేయడం అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కర్ణాటకలో మైనార్టీ రెడీస్లు అంటే ఇక్కడ సమస్య అంతా పీసీసీ అధ్యక్షుడు హోదాలా మాట్లాడినది అవు గతంలో గతంలో కూడా సర్దార్ సర్వై పాపన్న మీటింగ్ వేయండు సర్దార్ సర్వై పాపన్న మహారాజు గోల్కొండ వెళ్ళినటువంటి రాజు అని గొప్పగా చెప్పిండు అంటే ఏ మీటింగ్ ఏ నాయకుడు పిసిసి నాయకుడైనా కింది స్థాయి నాయకుడు అయినా ఒక మీటింగ్ పోయినప్పుడు ఆ కులంలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళ గురించి మాట్లాడడం సహజం ఆ ఆ కులంలో ఉన్నటువంటి ధైర్యవంతుల గురించి మాట్లాడడం సహజం ఆ కులానికి ఉన్నటువంటి నేపథ్యం మాట్లాడడం సహజం ఇతర కులాలు ఏ కులాలను పేరు తీసుకుని కించపరచలేదే మనం గత రాజు నమ్ముకుంటే మనం వానికి సేవ చేసి గెలిపించగలిగినాం ఇత వాళ్ళని నమ్ముకుంటే ఓడిపోయిండు అంటే మనం గెలిపించే వాళ్ళం మనం నమ్ముకుంటే ఎక్కడ కూడా వంచన వేయం మనము మన శక్తివంతంగా పనిచేసి మనం వాళ్ళని సక్సెస్ చేస్తాం వాళ్ళ వెనుక మనం ఉంటామని అంటే మన ధైర్యవంతులము మన మనం నమ్ముకున్న వాళ్ళు ఎవరు మనం మోసం చేయొద్దు చేయొద్దు అని తోటి తను మాట్లాడాడు తను మాట్లాడినటువంటి మాటలు కూడా ఏ మాటలు కూడా అర్థం నానర్థం పరమార్థం ఏది కూడా ఒక్కటి కూడా తప్పులేదు తను స్పష్టంగా ఒక మీటింగ్ పోయి స్పష్టంగా చెప్పిండు దాంట్లో దాపరికం ఏం లేదు ఏదో నాలుగు గోడల మధ్యలో మాట్లాడుకోను మన కులం గొప్పది మనం ఇటు రావాలని ఆయన ఇంకో మాట కూడా రెడ్లను నమ్ము రెడ్లకు పగ్గాలివ్వండి పగ్గాలి అన్ని పార్టీల గురించి మాట్లాడు ఒక పార్టీకి మా ఒక పార్టీకి నాకు ఓటు వేయండి లేకపోతే ముఖ్యమంత్రి వేయండి చెప్పలేదు రెడ్లకు ఇవ్వండి రెడ్లు కష్టపడి కష్టపడే తత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళు మీరు రాజాధికారం తీస్తారన్నారు అన్ని పార్టీల గురించి మాట్లాడండి అన్ని పార్టీల మీద స్పష్టంగా చెప్పిండు దాన్ని రాజకీయ దుమారం ఇప్పుడు ఎవరో తెలియని వాళ్ళు దీని మీద అర్ధరహితమైనటువంటి చర్చ చేసేవాళ్ళు ఆ నేపథ్యం వాళ్ళు అంటే చరిత్ర తెలియకుండా ఈ సమాజం గురించి తెలియకుండా కేవలం రాజకీయాలు మాట్లాడాలని దురుద్దేశంతో మాట్లాడే వాళ్ళు మాత్రమే దీన్ని చర్చ చేస్తారు తను తను ఒక నాయకుడు తనకు తెలియకుండా ఉంటుందా అంటే ఎవరో కాదు ఇక్కడ మాట్లాడింది ఎవరో కాదు బీసీలో మిగతా వాళ్ళు మాట్లాడలేదు బీసీసీ అధ్యక్షుడు మాట్లాడితే ఏఐసి ప్రచార కమిటీ చైర్మన్ ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి అంటే ఆయన కూడా రెడ్డే కదా ఆయనే మాట్లాడుతున్నాడు అదే నేను చెప్తున్నాను కదా రాజకీయ అవగాహన లేకుండా ఒక కులం మీద అవగాహన లేకుండా తను మాట్లాడినటువంటి మాటలను తన రాజకీయ అవసరాల కోసం మాత్రమే వక్రీ వక్రీకరిస్తు తప్ప రా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఒక్క మాట కూడా తప్పులేదు ఒక్క సెంటెన్స్ కూడా తప్పులేదు ఇప్పుడు ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏమంటున్నారు మన దళితులకు రాజాధికారం ఇవ్వండి అంటారు బీసీలకు కొంతమంది బీసీలకు రాజాధికారం అట్లా అనలే కదా అట్లా రెడ్లకు రాజాధికారం ఇవ్వమని చెప్పలేదు ఆ మీటింగ్ వెళ్ళి ఆ మీటింగ్ కూడా నేపథ్యం చెప్పిండు దానికి కొంతమంది ఆ పార్టీలో అది పార్టీల సమస్య ఉన్నట్టుంది ఆ పార్టీలో కొంతమంది వాడని వాళ్ళు ఏదో ఒక విధంగా దీన్ని చర్చ చేయాలనే ఉద్దేశంతో అవును ఇప్పుడు రెడ్లు అంటేనే కాపులు అన్ని కులాలను ఏకం చేసి అన్ని కులాలను ఐక్యత చేసి అన్ని కులాలకు నిలబడ ఎదురుగా నిలబడేటోళ్ళు అన్ని కులాలకు సహాయం చేసేటోళ్ళు గత చరిత్ర అదే కదా ఊర్లల్లో ఊర్లలో మీరు గ్రామీణ స్థాయిలో పోతే ప్రతి ఒక్కళ్ళు కూడా రెడ్లను ఎందుకు స్వాగతిస్తారు రెడ్లను ఎందుకు ముందు పెట్టి వాళ్ళు వెనుక నడుస్తారు అంటే వాళ్ళకు వాళ్ళని నమ్ముకుంటే ఏదైనా చేయగలుగుతారు వాళ్ళు వాళ్ళ చేతి మీకు ఒక సామెత ఉంటుంది అరే పలానా రెడ్డికి బాధ్యత తప్ప చెప్పండి గోసుపాటి అమ్మ అయినా సరే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలానే ఉంటుంది అంటే నమ్మకం ఒకటి దాని అదే చెప్పిండు రెడ్లంటే నమ్మకం రెడ్లు అంటే పౌరుషం రెడ్లు అంటే పౌరుషం అంటే బలబల బలం కాదని కదా అంటే ఒక మాట ఇస్తే వెనక ఊరు అనేది అర్థం దాంట్లో అర్థ తాను మాట్లాడిన దాంట్లో ఏ ఏ కోశా కూడా అపార్థం లేదు వాళ్ళు రాజకీయ పరంగా వాళ్ళు ఏదైనా అపార్థం చేసుకొని తన మీద నిందలేయడం తప్ప తను మాట్లాడిన దాంట్లో ఏమాత్రం తప్పులేదని మేము ఒక సంఘంగా నడుస్తున్నాం కాబట్టి సంఘం చెప్తా ఉన్నాం ఖమ్మంలో ఇటీవల జరిగినటువంటి ఒక సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ స్వయంగా మాట్లాడుతూ నేను ఖమ్మవాణ్ణి కాబట్టి నన్ను అనగదొక్కేటువంటి ప్రయత్నం జరుగుతుంది నా మీద కుట్ర జరుగుతుంది అంటున్నారు మంత్రి చేసినప్పుడు వ్యాఖ్యల్లో లేని రచ్చ రేవంత్ రెడ్డి ఆయన కులం గురించి మాట్లాడితే ఎందుకు అంటే ఇంత రచ్చ నడుస్తుంది ఇప్పుడు ఆ కులం గురించి రేవంత్ రెడ్డి ఏది మాట్లాడిన చర్చనే రేవంత్ రెడ్డి నిన్న గుల్బార్గలో రెడ్ల గురించి మాట్లాడిన గొప్పగానే కాదు రేవంత్ రెడ్డిని ఒక చర్చ ఏది ఏది మాట్లాడినా తప్పి ఎట్లాది ఆలోచన ఆలోచన ఉన్నవాళ్ళు ఆ రాజకీయం చేస్తూ ఇప్పుడు పువ్వాడ అజయ్ కుమార్ గారు మాట్లాడతారు బీసీ నాయకులు మాట్లాడతారు ఎస్సీ నాయకులు మాట్లాడతారు వాళ్ళ కులం గురించి గొప్ప మాట్లాడతారు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎస్సీ కులంలో గురించి ఎస్సీ కులంలో మీటింగ్లో పోయిండు ఆ ఎస్సీ కులంలో ఉన్నటువంటి మహనీయులను చరిత్రను చెప్పిండు అదేవిధంగా ఈరోజు స్పష్టంగా ఒకరోజు ఒక మాట చెప్పిండు ఈరోజు మందకృష్ణ అనే వ్యక్తి లేకపోతే ఇలా ప్రతి మాదిగా సోదరుడు వెనుక మాదిగాని రాసుకోకపోతుండే అంటే మీ హక్కుల కోసం ఈయన ఈయన పోరాటం చేసిండని గుర్తు చేసిండు దాంట్లో అంటే దాంట్లో తప్పు పడతమా ఒక నాయకుడు అనే వ్యక్తి అన్నింటి మీద స్పష్టంగా మాట్లాడతాడు కానీ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇలా రాజకీయ అవసరాల గురించి పార్టీలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆయన ఎక్కడ డిమోరల్ చేయాలన్న ఉద్దేశంతో మాత్రం తప్ప తను మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు ఎవరు ఆయన వాళ్ళ కులం గురించి గొప్పగానే మాట్లాడుకుంటారు ఇతర కులాన్ని ఎవరు కించపడతారు వాళ్ళ కులంలో ఉన్నటువంటి మానేల చరిత్రను చెప్తారు మానే పౌరుషం చెప్తారు ఎట్లా ఉండాలి ఎట్లా రేపు పొద్దున ఉండాలి అనేది చెప్తా తప్ప ఇలా రేవంత్ రెడ్డి మా రాజకీయాల గురించి రాజకీయాల నాయకుడు ఉన్నాడు కాబట్టి రాజకీయ ఇతర ప్రతిపక్ష నాయకులు దాన్ని ఎక్కడ తప్పు ఇయ్యాలనే చిన్న తప్పులు మాట్లాడుతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఇదే రేవంత్ రెడ్డి రెడ్లు అంటే పౌరుషం అని కూడా ఏదో ఒక మీ సంఘం మీటింగ్లో మాట్లాడి అప్పుడేమో ఏం ఎటువంటి దుమారం లేదు ఇప్పుడేమో కావాలని ఒక ఇష్యూ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందా అప్పుడు ఎన్నికలు లేవు కదా ఇప్పుడు త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పుడు ఏంటంటే స్పష్టంగా అందరికీ అర్థండి రెడ్లు కూడా ఒక తాటిపైకి వస్తున్నారు రెడ్లు ఒక తాటిపైకి వస్తే ఎవరికి రాజ్యాధికారం ఇద్దామని ఒక నిర్ణయం జరిగితే ఆ నిర్ణయంలో మనం ఎక్కడ కొట్టుకోపోతామని చెప్పి కేవలం అంటే రాజకీయ అవసరాల కోసం రాజకీయం కోసమే మాత్రమే రేవంత్ రెడ్డి మీద బురదాలే ప్రయత్నం చేస్తారు తప్ప గతంలో మాట్లాడు రేవంత్ రెడ్డి ఇంతకని ఎక్కువ పౌరు పౌరుషంతో మాట్లాడి ఇంతకని ఎక్కువ పదజాలంతో మాట్లాడు ఆ రోజు స్వయంగా ఆ రోజు నాయనరసింహ చనిపోయిన నాయనరసింహు స్వర్గ నాయనరసింహరెడ్డి గారి మీద ఒక మాట అన్నాడు నాయన్ నరసింహరెడ్డి గారికి హోమ్ మినిస్టర్ పదవి ఉంది కానీ చేతిలో కట్టే ఉంది కానీ పదవి పవర్ లేదు పవర్ లేదు అని స్పష్టంగా ఇప్పుడు ఆ రోజు ఏం దుమారం లేవలేదే తాత్కాలికంగా మాట్లాడిన చాలా ఉంటాయి ఆ రోజు ఎన్నికలు లేవు కాబట్టి ఎవరు దాన్ని పెద్ద తీసుకోలేదు ఇలా రేవంత్ రెడ్డి ఒక పీస్ అధ్యక్షుడు ఒక పార్టీకి అధ్యక్షుడు రేపు టికెట్ ఇచ్చిన కానీ ఏదో ఉంటుంది పార్టీ అధికారాలు ఇచ్చుకు కానీ ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి మాట్లాడిన దాన్ని కేవలం రాజకీయ పార్టీల దురుద్దేశంతో మాత్రమే చూస్తావారు సహజంగా కుల పంచాయతీలు అనేది ఏపీలో ఎక్కువగా ఉంటాయి అక్కడ కమ్మ వర్సెస్ కాపు అనేది ఇంకో రెడ్లు ఈ విధంగా ఓట్ బ్యాంక్ కొన్ని కొన్ని పార్టీలకు అవి నిక్షిత్వమై ఉంటాయి గతంలో ఎన్నడూ లేని అంటే కుల సంఘాలు కావచ్చు కుల పంచాయతీలు కావచ్చు తెలంగాణలో వస్తున్నాయి ఎలా చూడవచ్చు వీటిని అంటే ఆంధ్రాల కుల పంచాయలు అంటే కమ్మలు కానీ కాపులు కానీ రెడ్లు కానీ సమాన భాగం ఉంటారు అంటే కొద్దిగా అర్టీ పర్సెంట్ ఏదిలో ఉంటారు కాబట్టి అక్కడ కులపంచాయలు సహజం కానీ ఇక్కడ ఇక్కడ తెలంగాణలో అట్లా లేదు ఏకదాటిగా ఒకే సైడ్గా మేము ఇలా రెడ్లు ఎవరైతే ఉన్నారో దాదాపు పదహారు పర్సెంట్లు శాతం ఇలా తెలంగాణలో ఉన్నారు మా శాతాన్ని మించి వేరేటోళ్ళు మాకు పోటీ మాకే వాళ్ళేదో అట్లా కులపంచాయలు అనేవి ఏం లేవు మేమే ఎక్కువ సంఖ్య బలం ఉంది కాబట్టి ఇతరులు ఆ కుల పంచాయతీ చేస్తే లేరు కదా అందరూ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు టూ పర్సెంట్ వన్ పర్సెంట్లు ఇతర కులాలు లేవు పెద్ద కులాలు లేవు మాతోటి సరిదోగాలంటే మాదియ కులాల్లో వాళ్ళు ఉన్నారు మిగతా కులాలు కాదు మాదిగ కులాలు ఉప కులాలు ఉన్నాయి మా ఉప ఉపకులం లేదు ఒకటే కులం రెడ్డి కులం ఉంది కాబట్టి జనాభా ప్రతిపాదికన మేమే ఎక్కువ కాబట్టి బలం కాబట్టి మాతో ఎవరు కూడా కుల పంచాయతీ తీసుకురానికి లేదు ప్రధానంగా బహుజనవాదం రా బహుజనులకు రాజ్యాధికారం రావాలని ఆర్ఎస్పి అంటున్నాడు బీసీలకు బడుగులకు అధికారం రావాలని ఆర్కృష్ణయ్య లాంటి వాళ్ళు కూడా అంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడేమో రెడ్లకు అధికారం వస్తే బా ఇస్తే బాగు అంటే వాళ్ళు రాజకీయ పార్టీలు అప్పై బాగుంటుందని రేవంత్ రెడ్డి అంటున్నాడు అసలు ఇవన్నీ పక్కన పెడితే జీరో పాయింట్ ఫైవ్ ఉన్నటువంటి క్యాస్ట్ కదా స్టేట్ని రూల్ చేస్తుంది ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తన ముందున్నాడు కాబట్టి తన తెలంగాణ ఉద్యమ నాయకత్వం నమ్ముకుండు కాబట్టి అంటే కుల ప్రాతిపదికన ఇక్కడ ముఖ్యమంత్రులు కాలో ఎప్పుడు ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారు అట్లా అనుకుంటే వాళ్ళ ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏ ఎమ్మెల్యేల సంఖ్య బట్టే ముఖ్యమంత్రిని అనుకుంటారు వాళ్ళు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఎంత కాబట్టి అంటే ఆయన ఉద్యమం నుండి ముందున్నాడు కాబట్టి ఆయనకి అవకాశం ఇవ్వడం జరిగింది ఇలా బీసీలు రాజ్యాధికారం రావాలనుకోవడం తప్పేం లేదు వాళ్ళు రాజ్యాధికారం ఎన్ని రోజులు లేదు కాబట్టి రాజాధికారం అడగడంలో తప్పలేదు అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అడగడం తప్పలేదు అల్టిమేట్గా ఫైనల్గా ఏంటంటే జనాలు ఏ నాయకుడు అయితే నష్టాడు ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారు ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తారు ప్రజలకు ఏ నాయకుడు అయితే మంచిగా ఆలోచించి ప్రజలు ఓట్లేస్తారు దానివల్ల గెలుస్తారు తప్ప ఈ కులాల వల్లనో లేకపోతే ఎక్కువ ఉన్న వాళ్ళో తక్కువ ఉన్న వాళ్ళ వల్ల రాజ్యాధికారం ఉండదు రెడ్డి జాగృతి సంఘం పెట్టి ఇప్పటి వరకు మీరు సాధించింది ఏంటి రెడ్డి జాగృతి సంఘం పెట్టి మేము సాధించిన విజయాల్లో చాలా ఉన్నాయి అందులో కొన్ని మాత్రం ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాలు ఇవ్వలేవు ఇవ్వకుండా చేసింది మేము ధైర్యం చేసి ఇంక ఎన్నిసార్లు ఇవ్వమని చెప్పి దుబ్బాక ఎన్నికలలో పోటీ చేసి ఓడగొట్టినాం ఓడగొట్టిన తర్వాత వాళ్ళ చలనం వచ్చింది ఆ తర్వాత హైదరాబాద్ ఎన్నికలలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాకు రిజర్వ్ మాకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేస్తేనే మేము మీకు మద్దతు ఉంటాం లేకపోతే మిమ్మల్ని ఎన్నికలలో ఓడగొడతాం అన్నప్పుడు దాని చలనం లేనప్పుడు మేము ఓడగొట్టడం జరిగింది అంటే ఓడగొట్టిన తర్వాతనే ప్రభుత్వం దిగి వచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రంలో పది శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుంది దాంతోపాటు నిన్నగాక మున్న గ్రూప్ వన్ ఆఫీసర్లకు హైటులా ప్లస్ ఏజ్లా రెండు కూడా రిలాక్సేషన్ మేము ఏజ్ పెంచాలని చెప్పినాం ఐటీ కూడా వన్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ నైన్ ఉన్నదని వన్ సిక్స్టీ ఫైవ్ తీసుకురావాలని చెప్పి మేము పోరాటం చేస్తేనే ఈరోజు అది సాధించగలిగినాం ఈరోజు చాలామంది గృప్ అన్ను డిఎస్పి రాష్ట్రాలందరూ కూడా ఇది పెద్ద అవకాశం ఇలాంటి పోరాటాలు చాలా ఉన్నాయి ఇలా అన్ని సంఘాలు రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి కొన్ని సంఘాలు సంక్షేమ పథకాల మా సంక్షేమ మాత్రమే వేసినాయి రెడ్డి సంఘాలు ఇలా అన్ని రెడ్డి సంఘాలు కూడా రోడ్ల మీదకి వచ్చి మాకు హక్కులు అడుగుతున్నారు అంటే మేము రెండు వేల నాడు స్టార్ట్ చేసినప్పుడు ఎవరు కూడా అక్కులు అడగలే ఎవరు కూడా రిజర్వేషన్ రిజర్వేషన్ పదేమే రెడ్లకు ఉండదేమో అనుకున్నారు ఈరోజు అన్ని సంఘాల వాళ్ళు కూడా అన్ని అంటే అన్ని రెడ్లో ఉన్నట్టు సంఘాలు నడిపేట వాళ్ళందరూ కూడా పైకి వచ్చి మాకు ఇవి ఇలా రెడ్డి కార్పొరేషన్ అడుగుతూ ఉండి పోటా పోటీకి అడుగుతూ ఉన్న నాయకులు అంటే మేము ప్రతిపాదించి మేము కొట్లాడుతున్నాం కాబట్టి మా పందాలలోనే మిగతా వర్గాలు కూడా వస్తాయి ఇది విజయంగానే మేము భావిస్తూ ఉన్నాం అంటే బీసీ సంఘాలు స్పష్టంగా చెప్తున్నాయి అంటే బీసీలను కానీ ఎస్సీ ఎస్టీలను కానీ మైనార్టీలను కానీ రేవంత్ రెడ్డి టచ్ అయిపోయినప్పుడు కూడా అంటే బీసీలు కేవలం ఓట్ బ్యాంక్గానే ఉండాలా ఎప్పటికీ అంటే అగ్రవర్ణాలే మాత్రమే స్టేట్ని రూల్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మరి వాళ్ళ ప్రశ్నలో కూడా న్యాయం ఉంది కదా బీసీ అనేది ఒక కులం కాదు ఒక క్లాస్ అందులో నూట ఇరవై కులాలు ఉన్నారు అవును మీరు గమనించండి గమలైన ముద్రాజు ముద్రాజు చాలని ఎవ్వరు కూడా ఒక్కొ కులానికి ఒక్కొక్క కులానికి బియ్యం పొత్తు కయ్యం పోతు ఉండదు చివరికి వా ఆడికి వచ్చేసరికి ఓట్ల కాడికి వచ్చేసరికి లేక సీట్ల కాడికి వచ్చేసరికి కూడా వాళ్ళకి పంచాయ ఉంటుంది అంటే బీసీ నినాదం ఎత్తుకోవడంలో తప్పేం లేదు కానీ ఒకరికొకరి కమ్యూనికేషన్ కేవలం ఏమో రెడ్లు అంటే ఒకటే తాటిపై ఒకటే కులం కాబట్టి ఒక తాటిపైకి రావడానికి ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న రెడ్డి అయినా టీఆర్ఎస్ ఉన్న రెడ్డి అయినా ఇంకో బీజేపీ ఉన్న రెడ్డి ఒకరికొకరికి సంబంధాలు ఉంటాయి ఎక్కడ ఎక్కడ ఒక దగ్గర చుట్టరికం ఉంటుంది కానీ మిగతా బీసీ అలాగే కాడకి వచ్చిన కాడికి వాళ్ళకి చుట్టరికాలు ఉన్నాయి వాళ్ళు కేవలం ఒక క్యాస్ట్ మీద మాత్రమే వీళ్ళందరినీ ఒక దగ్గర జమేసి మాత్రమే మాట్లాడుతున్నారు రాజాధికారం అనేది అల్టిమేట్గా ప్రజలు ఇవ్వాల్సింది ఇలా ప్రజలు ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి మాత్రం ఇప్పుడు జనరల్ సీట్లలో కూడా బీసీలు గెలుస్తారు అంటే అక్కడ సేవ చేసుకుంటే అక్కడ అక్కడ పని చేసుకుంటే ఇచ్చే పార్టీ ఎవరికైతే టికెట్ ఇస్తుందో ఆ పార్టీని నమ్మో లేకపోతే అక్కడ ఉన్న వ్యక్తిని నమ్ము ఓట్లు ఇస్తారు రాజాధికారం అనేది ఎవరి చేతి లేదు కదా అది జనాల చేతులది జనాలు నేను నమ్మినప్పుడు జనాలు నేను ఆదరించినప్పుడు గెలుస్తారు సో ఫైనల్ చెప్పండి ఎల్లుండి జరిగేటువంటి రెడ్డి జాగృతి సంఘం సభ ద్వారా మీరు అంటే మీ సామాజిక వర్గానికి కావచ్చు తెలంగాణ ప్రజలకు కావచ్చు ఏం చెప్పదలుచుకున్నారు ఎందుకంటే పొలిటీషియన్స్ను పిలవరని చెప్పి కూడా ఇప్పటికే అంటున్నారు కదా ఏం చెప్పదలుచుకున్నారు మేము స్పష్టంగా మొన్ననే ధర్నా వేదికలు కూడా చెప్పినాం ఏదైతే కేసీఆర్ గారు హామీ చిరు రెడ్డి కార్పొరేషన్ గురించి ఆ కార్పొరేషన్ చేస్తే మేము కూడా ఇప్పుడు ఈ వేదిక మీద ఒక డెడ్ లైన్ ఇస్తాం ఆ డెడ్ లైన్ వరకు చేస్తే పది లక్షల మందితోటి కృతజ్ఞత సభ చేస్తాం లేదు ఆ లైన్ వరకు కార్పొరేషన్ చేయకపోతే ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఎన్నికలు వస్తే దాంట్లో మాత్రం మా యొక్క మార్కు చూపిస్తాం మా అంటే మేమేం చేయాలన్నది స్పష్టంగా చెప్తాం అదేవిధంగా ప్రజాప్రతినిధి అందరు కూడా ఎస్సీలు కానీ బీసీలు కానీ ఇలా రెడ్లు కానీ ప్రజాప్రతినిధులందరూ కూడా మేము బహిరంగ చెప్పినాం మీరు బహిరంగంగా కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాయాలి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఒక ఉత్తరం రాయాలి బహిరంగంగా ఉత్తరాలు రాయకపోతే మాత్రం ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో మీకు మాత్రం ఆ చేదు అనుభవం ఉంటుందని స్పష్టంగా చెప్పడం దాంతోపాటు మాకు ఉన్నటువంటి డిమాండ్ అన్నీ కూడా ప్రజల ముందు కూస్తాం ప్రజలు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానుసారంగా పోతాం ఇంకా చాలా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఇలా అనేక గ్రామాలలో అట్రాసిటీ కేసులు అవుతున్నాయి అంటే ఒక కుల ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఆకులం వాళ్ళ ఆకులంకునే వ్యక్తులనే అట్రాసిటీ కేసులు మేము ఇలా కేంద్ర స్థాయిలో ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాము ఎందుకంటే ఒక అట్రాసిటీ కేసు అయితే దాని మీద విచారణ జరిగితే ఎక్కడైతే అన్యాయం జరిగితే కేసు కానీ కానీ సొంత విషయాలు పక్క వాళ్ళ భూమి అమ్ముకుంటునో లేకపోతే పక్క వాళ్ళకు డబ్బులు ఇచ్చేది ఉంటునో ఏదో విషయాలు తీసుకొచ్చి అట్రాపిటీ కేసుకు చేసి అంటే ఆ అట్రాసిటీ కేసు యొక్క చట్టాన్ని కూడా దుర్వినియోగం చేస్తారు అలాంటి దుర్వినియోగం కాకుండా ఉండాలని చెప్పి ఈడబ్ల్యూఎస్ అంటే జాతీయ స్థాయిలో మేము కమిషన్ కోసం కూడా డిమాండ్లో పెట్టడం జరిగింది దానికోసం కూడా ఈ బహిరంగ సభ జరుగుతారు అంటే రెడ్డి లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పు తప్పు పడుతున్నారు మరి నేను ఏమంటారు రాజకీయంగా మాత్రమే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అది కూడా మాట్లాడడం తప్పు మేము వాళ్ళం కూడా అడుగుతుంటే పొద్దున రాజకీయ మీరు రాజకీయాలు చేయాలనుకుంటే రాజకీయాలు కానీ కులం గురించి తను మాట్లాడిన దాంట్లో ఒక్క పర్సెంట్ కూడా తప్పులేదు దాని మీరు రోడ్ల మీద మాట్లాడతాం దాని గురించి చెడుగా మాట్లాడతాం అంటే ఊరుకునే ప్రసక్తి ఉంది అది పల్లారాజు రెడ్డి గారు కానీ ఇంకొవ్వరని కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు తప్పు ఉంటే చూపేయండి మేమే తప్పు అని మేమే మాట్లాడతాం కానీ తప్పులేని దాన్ని వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మాట్లాడతామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి ఉన్నది ఎవరిని కూడా ఉపేక్షించాం ఎందుకంటే తను మాట్లాడినటువంటి వాక్యాలన్నీ కూడా పదిహేను నిమిషాలు మాట్లాడిన వాక్యాలు ఏ ఒక్క మాట కూడా అర్థం నువ్వు పరమార్థం తీసుకుని కూడా తప్పు అలా దొరకట్లేదు కదా నువ్వు దొరకని దాన్ని రాజకీయ అవసరాల కోసం నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావు ఆయన ముందే దుమ్మెత్తు కోసం అంటే మేము సంఘాలుగా చూస్తూ మా మా జాతి కోసం ఎవరైతే గొప్పగా మాట్లాడతారో వాళ్ళని మేము కాపాడుకుంటాం ఇతర జాతులను కించపరచే మాత్రం మేము ఊకం ఇతర జాతులను కూడా కించపరచద్దు ఎవరి గురించి తప్పు మాట్లాడదు ఆయన ఏ జాతిని కించపరచకుండా తన జాతిని గొప్పతనంగా మాట్లాడుకుంటే ఏదో దాని దాని ఆ గొప్పతనం మాట్లాడింది కాబట్టి తన వెనక ఉన్న గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా తన వెనక ఓతరన్న భయంతో ఈ పాటలు ఆ పాటలు మాట్లాడడం తప్పది తప్ప అది అలాంటి తప్పు వ్యాఖ్యలు వేసిన వాళ్ళని కూడా మేము ఉపేక్షించాం వాళ్ళ మీద కూడా మా తిరుగుబాటు ఉంటుంది రెడ్డన ఐక్యం చేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్గా మలుచుకోవాలన్నదే రేవంత్ రెడ్డి వ్యూహం అందులో భాగంగానే ఆ రోజు గుల్బర్గాలో ఆ విధంగా మాట్లాడారు ఎందుకంటే వైఎస్ టైంలో పూర్తిగా ఫుల్ బ్లడ్జ్డ్గా కాంగ్రెస్ పార్టీకి రెడ్లు అండగా ఉన్నారు ఇప్పుడు కూడా అదే కల్చర్ని తీసుకొచ్చేందుకే రేవంత్ రెడ్డి ఆ మాటలు అన్నారు ఇది నిజం కదా ఇక్కడ మీకు అర్థం కాదంటే కాంగ్రెస్ పార్టీ కన్నా టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల సంఖ్య పెరిగింది రెడ్ల ఎమ్మెల్యేల సంఖ్య అటు పైకి తీసుకురావాలి అది కాంగ్రెస్ కంటగట్టాలి లేకపోతే రేవంత్ రెడ్డి కంటగట్టాలంటే నిన్ను నమ్ముతే నువ్వు కోసం పోరాటం చేస్తే చేస్తుండొచ్చు నువ్వు మా కోసం పోరాటం చేయకుండా మిమ్మల్ని నమ్మకుండా ఎట్లా అవుతారు ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేకు మాకు చుట్టరికమో ఏదో బంధువుతూ ఉంటుంది ఆ ఎమ్మెల్యేలు మీ పార్టీలు ఉండి డైరెక్ట్గా ఓట్లు అయితే రేవంత్ రెడ్డి కేయడానికి లేదు ఎమ్మెల్యేలు గెలిస్తేనే వేయాలి ఇలా ఎమ్మెల్యేలు అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళు ఆ ఆ ప్రజలకు సేవ చేస్తేనో లేకపోతే ఆ ప్రజల దగ్గర ఉంటేనో వాళ్ళే గెలిపించుకుంటారు ఆ గెలిపించుకునే వ్యక్తులు మీకు అనుకూలంగా ఉంటే ముఖ్యమంత్రి అవుతారు మీకు అనుకూలంగా లేకుడు కాదు కదా మేము అది ప్రతిపాదికన మేము ముఖ్యమంత్రి ఎవరైతారు లేకపోతే రేవంత్ రెడ్డికి రెడ్లందరూ ఎకతాటిపై మద్దతు ఇస్తున్నది లేదది ఎవరైతే మా హక్కుల కోసం మాట్లాడతారో మా డిమాండ్ల కోసం మాట్లాడతారో ఎవరైతే మాకు సేవ చేస్తారో ఎవరైతే మాకు అందుబాటులో ఉంటారో ప్రజాక్షేత్రంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు మేము ఓట్లు ఇస్తాం తప్ప మేము రేవంత్ రెడ్డి వెనుక పోవడము లేకపోతే ఆయన ముఖ్యమంత్రి అవుతున్నాను అది భ్రమ మాత్రమే అది ఊహ మాత్రమే అక్కడ జన సంఘటన అలాంటిది అలాంటి మీటింగ్లు చాలా అయినాయి వేరే కులాల మీటింగ్లు కూడా అయినాయి ఆ కులాల గురించి గొప్పతనం కూడా మాట్లాడు అట్లాంటి ఆ కులం ఈయన దత్తత లేకపోతే ఆ కులం ఆ కులం వాళ్ళ ఓట్లు మొత్తం ఈనక వాళ్ళని ఒక నాయకుడు అనే వ్యక్తి ఒక మీ కులం మీటింగ్ పోయినప్పుడు ఆ కులం గొప్పతరం గురించి మాట్లాడడం సహజం అది దాంట్లో మనం ఏ కోరా దాన్ని ఇటు ఎన్నికల వైపు ఆపాదించడం తప్పది సో మొత్తం మీద రేవంత్ రెడ్డి చేసినటువంటి రెడ్డి సంఘం సభలో చేసినటువంటి వ్యాఖ్యలను మీ కులం వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఆ సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు ప్రతి మాట కూడా మా కులం ఓన్ చేసుకుంటాం మా సంఘం ఓన్ చేసుకుంటున్నాం ఎందుకంటే తను మాట్లాడినటువంటి మాటలో తప్పు లేదు గొప్పగా ఉండాలన్నాడు సమాజ సేవ చేయాలన్నాడు అందుబాటులో ఉండాలన్నాడు అది మేము చేస్తుంది కదా గత మాకు ఈరోజు రెడ్లు అనే చరిత్ర ఉంది అంటే రెడ్లు ఇలా అన్ని కులాలు ఆదుకుంటురారంటే గదే చరిత్ర కదా అని చెప్పింది కూడా గదే గతంలో ఎట్లు ఇప్పుడు అట్లు ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్కు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటాం మీరు అందరు కులాన్ని మర్చిపోయి మీ సేవా భావాలు మర్చిపోతురు మీరు ప్రజలను మర్చిపోతారు ప్రజాల్ని ఎప్పుడు మనం మర్చిపోవద్దు ప్రజలకు మనం అందుబాటులో ఉండాలి కష్టాల్లో సుఖాల్లో ఉండాలని చెప్పిండు దాంట్లో తప్పేముందల్ల అందరూ ఉండాలని చెప్పిండు ఉంటేనే మనకు నాయకత్వ లక్షణం ఉంటుంది మనకు సర్పంచో ఏదో హోదాలో ఉండ ఉండడమే కాదు అందరికీ కూడా అందరినీ కూడా మనం అక్కను చేర్చుకున్నాం వాళ్ళ విధాం గత చరిత్ర మనం రెడ్లు అనే చరిత్ర ఇప్పటిదాకా మనం గ్రామాలలో గౌరవిస్తూరు మనకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ గతంలో మన అందరిని అన్ని కులాల దగ్గర అక్కను చేర్చుకున్నాం అన్ని కులాల కష్టాలు మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూడా ఉండాలని చెప్పిండు ఉంటేనే మన పిల్లలకు ఆ గౌరవం దక్కుతుందనే ఉద్దేశంతో చెప్పిండు ఈరోజు మన మన పూర్వీకులకు ఉన్న గౌరవం మాకు దక్కింది అంటే వాళ్ళు చేసినట్టు సేవ మాకు దక్కుతుంది ఇలా మనం పని చేయకపోతే మన పిల్లలకు ఎవరు గౌరవం ఇస్తారు కాబట్టి మీరు ప్రజలలో ఉండండి ప్రజలకు సేవ చేయండి అని చెప్పాను సో మొత్తానికి ఎల్లుండి జరిగేటువంటి మీటింగ్ ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు వార్నింగ్ ఇవ్వబోతున్నారు అన్ని రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా అది ఉంటుంది ఎందుకంటే మా గురించి మాట్లాడని పార్టీలు మాకెందుకు ఇన్నాళ్ళు మోసినాం భుజాల మీద మోసినాం మా మంత్రులను చేసినాం ఎమ్మెల్యేలను చేసినాం అయినా మా గురించి ఇంకా మాట్లాడడం వీళ్ళ గురించి మాట్లాడడం మేము రెడ్ల గురించి మాట్లాడితే చులకనైతాం తక్కువ అవుతాం ఇతర వాళ్ళు ఓట్లు వేయరేమో లేకపోతే మాకు పదవులు రావ అనే వ్యక్తులు మాకెందుకు మా గురించి స్పష్టంగా మాట్లాడి మా గురించి పోరాటం చేసే వ్యక్తులు మాత్రమే మేము ఓట్లు వేస్తాం ఎందుకంటే గతం చరిత్ర అయిపోయింది గతంలో మా భుజాల మీద మోసినాం వాళ్ళ పది మంది ప పది శాతం మంది భుజాల మీద మోసినాం కాబట్టి వీళ్ళు ఎనభై శాతం మంది హక్కుల గురించి మాట్లాడలేకపోతున్నారు ఎనభై శాతం మంది నష్టమవుతున్నా కూడా ఏ నాయకుడు మాట్లాడలేకపోతున్నాం ఇలా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి ఇలా ఉన్న ఉన్న సంపదన జన యువకులందరూ కూడా ఇక్కడ అవకాశాలు దొరకక విదేశాలకు పోతారు విదేశాలలో కూడా గొప్పతనం కాదు ఇలా తల్లిదండ్రులను కోల్పోయి ఇక్కడ ఆప్తులను కోల్పోయి వాళ్ళు అన్ని వదిలిపెట్టుకొని విదేశాలకు బతకడానికి పోతారు ఇలా మీరు దుబాయ్ సంగతి తెలుసు మీరు ఏ ఏ విధంగా కార్మికులుగా మారి చనిపోతారు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఇలా హైదరాబాద్లో ఊర్లలో వదిలిపెట్టి హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు మీరు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఏ పారిశ్రామిక వాడాలి చూడండి రెడ్లు ఎక్కువ సంఖ్య రెండరు అంటే గొప్పగా అనుకుంటున్నామా మా గురించి ఎవరు మాట్లాడలేరు కాబట్టి ఎవరు మా సంక్షేమ పథకాలలో వాటా ఇవ్వలేదు కాబట్టి ఆ సంక్షేమ పద ఫలాల పథకాల ఫలాలు మేము అనుభవించలేదు కాబట్టి వీళ్ళు కార్మికులుగా మారినాం అంటే కార్మికులుగా మారడం తప్పేం కాదు కానీ మాకు ఆ పదాలు అందునుంటే ఇలా మీరు అన్ని చూడండి ఇలా గురు ఇలా గ్రూప్ వన్ ఆఫీసర్లకు బీసీ హాస్టల్ గురుకులాలలో వాళ్ళకు కోచింగ్స్ ఇస్తారు దాదాపు రెండు వందల కోట్లు ఇచ్చి కోచింగ్ ఇస్తారు మరి జనరల్ వ్యక్తులకు ఓసీ వ్యక్తులకు ఎక్కడ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి అంటే వాళ్ళు ఎట్లా మరి ఎట్లా కోచింగ్ తీసుకోవాలి ప్రభుత్వం అంటే ప్రభుత్వ పలా ప్రభుత్వానికి ఏమేమి పనులు కట్టాలి మా కులంలో ఉన్నట్టు ధనికుల ధనికులు ఉంటారు మీ కులంలో అని చెప్తున్నారు ఆ ధనికులంతా కూడా పనులు కట్టాలి కానీ సంక్షేమ పథకాలకు వచ్చే వరకు మాత్రం మాకు శూన్యం ఉంది ఆ సంక్షేమ పథకాల కోసం రాజకీయ నాయకులుగా మీరు మాట్లాడాలి మాట్లాడినప్పుడు ఆ రాజకీయ నాయకులను మేమెందుకు భుజాల మీద మోస్తాం అనేది మా ఉద్దేశం ఈ సభ ఉద్దేశం కూడా కదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు థ్యాంక్ యూ సో మొత్తం మీద ఇది రెడ్డి జాగృతి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మాధవరెడ్డితో ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తొలి వెలుగు